తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. వైరస్ అనుమానంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. జలుబు దగ్గు కనబడితే చాలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తితో ఐటీ కంపెనీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చాయి పలు ఐటీ కంపెనీలు. దీంతో ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. మైండ్ స్పేస్ లో ఓ యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భయంతో మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డ్ అనుమానితులతో నిండిపోయింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అనంతగిరితో పాటు మరో రెండు ప్రాంతాలు పరిశీలిస్తోంది. సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రితో పాటు ఎర్రగడ చెస్ట్ ఆసుపత్రిని కరోనా ట్రీట్మెంట్ కోసం కేటాయించాలని భావిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్ ఫుల్ అయిపోవడంతో ఇతర రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి దూరంగా ఆసుపత్రి ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కరోనా ఆసుపత్రి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవి, ప్రత్యేకంగా కరోనా బాధితుల కోసం ఒక హాస్పిటల్ ని వేరే ప్లేస్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళ థాట్స్ లో ఎక్కడెక్కడ అని అనుకుంటున్నారు? ఉదయశ్రీ, కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పాలి. నిన్న మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చకచక అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 47 మందికి ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించగా 45 మందికి ఎలాంటి వైరస్ సోకలేదు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. మరో ఇద్దరు విషయంలో మాత్రం పాజిటివ్గా ఉన్నట్టు తెలిసినట్టు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించినటువంటి శాంపిల్స్ను పూణేకు పంపించారు. పూణేలో టెస్టులు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఖచ్చితంగా పాజిటివ్ వచ్చేటట్లున్నాయని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కరోనా కేసులు నమోదు అవుతున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికే కరోనా కేసు ఏదైతే మహీంద్రా హిల్స్కు సంబంధించినటువంటి వ్యక్తికి వ్యాధి సోకిందో అతన్ని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స చేస్తున్నారు, ఎప్పటికప్పుడుకు అబ్జర్వేషన్ చేస్తున్నారు. హెల్త్ బులెటిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉదయం రిలీజ్ చేసింది. సాయంత్రం కూడా దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పటి అప్డేట్స్తో ఉన్నటువంటి బులెటిన్ను రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వదంతులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ అనుమానిత కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి ఎక్కువ సంఖ్యలో వచ్చి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఐసోలేషన్ వార్డులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రోగుల సంఖ్య పెరిగినా, ఒకవేళ ఈ అనుమానితులకు సంబంధించినటువంటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. అందుకోసమే అనంతగిరి, వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి టీబీ శానిటోరియం, ఇది చాలా పెద్ద హాస్పిటల్ రాష్ట్రంలోనే, టీబీ శానిటోరియంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తే వికారాబాద్ అనంతగిరి టీబీ శానిటోరియం ఐసోలేషన్ వార్డులకు తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయింది. అక్కడ దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఉదయం నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి. గాంధీ హాస్పిటల్తో పాటు మిలిటరీ హాస్పిటల్, అదేవిధంగా ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్, గతంలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ చెస్ట్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి రోగులకందరికీ కూడా అక్కడ చికిత్స అందించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కరోనా అనుమానిత కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఖచ్చితంగా ఈ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్కి కానీ, మిలిటరీ సికింద్రాబాద్ సంబంధించినటువంటి మిలిటరీ హాస్పిటల్కి కానీ, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో మరిన్ని కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేసే విధంగా ప్రభుత్వం
చర్యలు చేపడుతున్నాయని చెప్పాలి. వికారాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్ ఉన్నది, టీబీ శానిటోరియంలో ఎక్కువ సంఖ్యలో రోగులకు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి. అనంతగిరి హిల్స్ కూడా పూర్తి స్థాయిలో జనావాసాలకు దూరంగా ఉంటుంది, అక్కడ పూర్తి స్థాయిలో అడవి లెక్క ఉంటుంది. చుట్టూ 44 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడ ఎటువంటి పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి. సో ఈ వ్యాధి ఎక్కువ జనారణ్యంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ కంటే వికారాబాద్లో ఉండేటువంటి టీబీ శానిటోరియంలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ చేస్తే ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే ఉదయం నుంచి కూడా వికారాబాద్ టీబీ శానిటోరియంలో ఐసోలేషన్ వార్డును ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి రోగుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ హెల్త్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ ఇప్పటికే మహీంద్రా హిల్స్లో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా నిర్మానుషమైనటువంటి ప్రదేశంగా మారిందనే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈ కరోనా వైరస్ సోకడంతో అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి స్కూల్స్ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే దీనిపై పూర్తి స్థాయిలో హైదరాబాద్ వాసుల పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పాలి. మాస్క్ లేనిది హైదరాబాద్ వాసులు బయటికి వచ్చే పరిస్థితి లేని సిచ్యువేషన్ ఉన్నది. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే దానికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది. వాటికి సంబంధించినటువంటి రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కరోనా కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఒకటి పాజిటివ్గా ఉంది, ఇద్దరు మహిళలకు ఇంకొక పాజిటివ్గా వచ్చే పరిస్థితి. పూణే రిపోర్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సాయంత్రంలోగా వచ్చే పరిస్థితి కాబట్టి సాయంత్రం కూడా ఒక హెల్త్ బులెటిన్ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది. ఉదయశ్రీ, రవి, కరోనా బాధితులు అంటే త్వరితగతిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, హాస్పిటల్స్కి అక్కడ షిఫ్ట్ చేసినా కానీ అంటే డాక్టర్స్ని ఏ డాక్టర్స్ని అక్కడికి పంపిస్తూ ఉంటారు? అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఉదయశ్రీ. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మొదటి కేసు నమోదు కాగానే పూర్తి స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపై కసరత్తు చేశారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధంకి సంబంధించినటువంటి నిపుణులను పూర్తి స్థాయిలో ఈ ట్రీట్మెంట్కు ఉపయోగిస్తారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో డాక్టర్స్ అంతా కూడా ఇదే ట్రీట్మెంట్లో ఉంటారు. దీనికి సంబంధించినటువంటి వైరస్ లక్షణాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా వాళ్ళు తరువుగా చేస్తుంటారు. గతంలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా చాలా తెలివిగా ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఈ వైరస్ను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా కరోనా లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్కు అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ డాక్టర్స్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఉన్నటువంటి 5 సెంటర్స్లలో కూడా ఐసోలేషన్ వార్డ్స్లలో పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో ఈ ట్రీట్మెంటు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మహీంద్రా హిల్స్కు సంబంధించినటువంటి వ్యక్తికి గాంధీ హాస్పిటల్లో 5 సభ్యులతో కూడినటువంటి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి శాంపుల్స్ను సేకరించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నది, తగ్గుదల ఉన్నదా, వైరస్ లక్షణాలు ఏ రూపాంతరం చెందుతుంది, ఎలా ఉంటుంది అనే దానిపై పూర్తి స్థాయిలో మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించినటువంటి కేసు వ్యాప్తి చెందకుండా, ఎక్కువ డెత్ రేటింగు ఉండకుండా చూడాలి అనేది డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అనుభవజ్ఞులైనటువంటి శ్వాసకోశ సంబంధించినటువంటి వైద్యులు ఈ ట్రీట్మెంట్ అంతా కూడా నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో ఈ 5 ఏవైతే ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సరిపడా వైద్యులందరినీ కూడా సీనియర్లందరినీ కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడ ప్రభుత్వం తరపు నుంచి వైద్యులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వైరస్ సోకిన వ్యక్తికి మినిట్ టు మినిట్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అందుబాటులో లేదు, దానికి అదొక పెద్ద సమస్యగా మారింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఒక తెలంగాణకే కాదు. వైరస్ సోకినటువంటి మొదట చైనాలో, అక్కడ కూడా ఇంకా మందు ప్రిపేర్ కానటువంటి పరిస్థితి. కానీ ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ వ్యాధి ఏదైతే సోకిందో దాన్ని తీవ్రత పెరగకుండా ఎప్పటికప్పుడు
పర్యవేక్షణ చేస్తూ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లాంటి రోగికి ప్రాణాపాయం ఉండకుండా ఉంటుంది అనేది వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏది ఏమైనా ఇప్పటివరకు మహేంద్రాలకు సంబంధించినటువంటి వ్యక్తికి ఒక పాజిటివ్ కేసు అయిపోయింది, ఇక మరో ఇద్దరుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ సాయంత్రంలోగా వచ్చే పరిస్థితి ఉన్నది. ఎప్పటికప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పాలి ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవి. కరోనా వైరస్ మన దేశంపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వైరస్ విస్తరిస్తోంది. అనుమానితులు, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెట్రో నగరాలపై వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఢిల్లీలో మరో 15 మందికి కరోనా సోకింది. వీళ్లంతా ఇటలీ నుంచి వచ్చిన వారే. 15 మంది ఇటాలియన్ టూరిస్టులకు కరోనా సోకిందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. జైపూర్కు వచ్చిన ఇటాలియన్ జంటకు కరోనా సోకిందని ముందుగా గుర్తించారు. వారితో కలిసి తిరిగిన మరో 15 మంది ఇటలీ పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి కూడా కోవిడ్-19 సోకిందని బయటపడింది. వెంటనే వారందరినీ చావ్లాలోని ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మన దేశంలో ఇప్పటివరకు 28 మంది కరోనా వైరస్ సోకింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 6 కేసులు నమోదయ్యాయి. ఈ 6 కూడా ఆగ్రాకు చెందిన వారే. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు బయటపడింది. దాంతో అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా వారికి వైరస్ అంటుకున్నట్లు నిర్ధారణైంది. దాంతో వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కేరళలో 3 కేసులు నమోదవ్వగా 2 కోలుకున్నారు. తెలంగాణ, ఢిల్లీలో ఒక్కో కేసు నమోదైంది. కర్ణాటకలో హైఅలర్ట్ ప్రకటించారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో బెంగళూరు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటిని సీల్ చేశారు. అలాగే అతనితో సంబంధమున్న వ్యక్తులు, అతని ఫ్లాట్ పక్కన ఉంటున్న వారికి వైద్య పరీక్షలు చేపట్టారు. 4 క్వారంటైన్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. విదేశీ పర్యాటకులు ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా పర్యటించడంతో వారు ఎక్కడెక్కడ తిరిగారో ఆరాతిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జైపూర్, ఆగ్రాలలో అధికారులు క్లీనింగ్ ప్రోగ్రాంను వేగవంతం చేశారు. మధ్యప్రదేశ్లో ఓ ఆర్మీ ఆఫీసర్కు టెస్టులు చేశారు. సదరు ఆర్మీ ఆఫీసర్ ఇటీవలే ఇటలీ నుంచి రావడంతో కరోనా అనుమానంతో పరీక్షించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కేరళలో మళ్లీ కరోనా కలకలం రేపింది. కోచి తీరంలో ఇటాలియన్ నౌకను అక్కడే ఆపేశారు. ఆ ఓడలోని 459 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.